హలో ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, దీన్నే మ్యాక్సిమం డిమాండ్ మీటర్ అంటాం అన్నమాట. సో దీన్ని ఎక్కువగా ఇండస్ట్రీస్లో యూజ్ చేస్తారనమాట. ఓకేనా? సో దీని గురించి ఇప్పుడు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మీరు చూస్తే నేను ఆఫ్ చేశాను. ఇప్పుడు మీకు దీని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇది మ్యాక్సిమం డిమాండ్ మీటర్. ఎప్పుడైతే మనకి మ్యాక్సిమం డిమాండ్, ఏదైతే లోడ్ డిమాండ్ అనేది మ్యాక్సిమం రీచ్ అయిపోతుందో, అలారం అనేది వస్తుంది. సో ఈ యొక్క రెడ్ కలర్ పుష్ బటన్ ద్వారా ఈ యొక్క రీసెట్ చేయొచ్చు అనమాట అలారాన్ని. దీని బ్యాక్ సైడ్కి వెళ్తే వైరింగ్ అనేది ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఓకేనా గైస్, చూడండి. ఫస్ట్ మనకి దీనికి చూసుకోవాల్సింది ఏంటంటే, ఫేస్ న్యూట్రల్ అనేది సప్లై అవ్వాలి 230 వోల్ట్స్. అలాగే 3 ఫేస్ ప్లస్ విత్ న్యూట్రల్ అనమాట. ఓకేనా? దాంతోపాటు సిటీ కాయిల్స్ అనేవి ఉండాలి. ఈ యొక్క సిటీ కాయిల్స్ బట్టే మనకి ఏ యాంప్స్ అనేది కిలో దేని బట్టి దీని మీద రీచ్ డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. ఓకేనా? పైన సిటీ కాయిల్స్ ఉన్నాయి, చూసారు కదా. ఇక్కడ మీకు చూస్తే అలారం 1, అలారం 2 ఎన్సి రిలే అని ఉంది. ఈ రిలే నుంచే మనం ఏం చేస్తున్నామంటే, ఒకటి రీసెట్ పుష్ బటన్కి ఇస్తాం, అంటే అలారం బజ్జర్ కొట్టేస్తాం. ఇంకోటి మనం ఏం చేస్తామంటే, ఎప్పుడైతే ఈ యొక్క లోడ్ అనేది మ్యాక్సిమం రీచ్ అయిపోయిందో, బ్రేకర్ అనేది ట్రిప్ అయినట్టుగా మనం సెట్ చేసుకుంటాం అనమాట. సో నేను చేసిన ఇండస్ట్రీలో అయితే ప్రజెంట్ అయితే ఇలాగే సెట్ చేశారు. సో ఎప్పుడైతే దాని యొక్క మ్యాక్సిమం డిమాండ్ రీచ్ అయిపోతుందో, బ్రేకర్ అనేది ట్రిప్ అయిపోయి ఆగిపోతుంది, 0కి వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలాగనమాట. హలో ఫ్రెండ్స్, నాకు ఒకరు కామెంట్ చేశారు, మ్యాక్సిమం డిమాండ్ గురించి చెప్పండి అని. ఈ యొక్క మ్యాక్సిమం డిమాండ్ అనేది ఎందుకు ఉండాలి? అసలు ఇది అన్నింటికి మెయింటైన్ చేయాలి. అలా మెయింటైన్ చేయకపోతే ఏం జరుగుతుంది? ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి పర్ఫెక్ట్గా మ్యాక్సిమం డిమాండ్ని కరెక్ట్గా మెయింటైన్ చేస్తారు. అలాగే ఇండస్ట్రీలో మ్యాక్సిమం డిమాండ్ మీటర్స్ని కూడా యూజ్ చేస్తారు. ఇలా యూజ్ చేస్తే ఏం జరుగుతుంది అనే దాని గురించి నాకు క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్పండి అని చెప్పేసి నాకు ఒకరు కామెంట్ చేశారు. వాళ్ళ కోసం ఈ వీడియో నేను చేస్తున్నాను. ఈ యొక్క మ్యాక్సిమం డిమాండ్ అనేది ఇంటి దగ్గరే కాకుండా డొమెస్టిక్ పర్పస్ కాకుండా ఇండస్ట్రీలో కూడా యూజ్ చేస్తారు. కానీ డొమెస్టిక్ పర్పస్కి వచ్చేటప్పటికి మ్యాక్సిమం డిమాండ్ అనేది మనం తక్కువే లోడ్ వేసుకుంటున్నాం కాబట్టి, ఒకవేళ యూనిట్ కాస్ట్ కూడా తక్కువే ఉంటుంది కాబట్టి దీన్ని మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు డొమెస్టిక్ పర్పస్కి వచ్చేటప్పటికి. ఎందుకంటే మనకి ఒకసారి లైట్ ఆన్ చేస్తాం, మన అవసరం ఉంటప్పుడు ఈ యొక్క లోడ్ని మనం వాడుతాం. కానీ ఇండస్ట్రీస్కి వచ్చేటప్పటికి కంటిన్యూస్గా రన్నింగ్ అవుతాయి, కొందరు ఒకేసారి ఆన్ చేస్తారు. అలాంటి సమయంలో ఈ యొక్క మ్యాక్సిమం డిమాండ్ అనేది పెరిగిపోద్ది అనమాట. అలా పెరగకుండా ఉండడానికి మనం ఏం చేస్తామంటే మ్యాక్సిమం డిమాండ్ మీటర్ని యూజ్ చేస్తాం. అది ఎలాగో ఇప్పుడు నేను మీకు క్లియర్గా చెప్తాను. సో నేను ఒక కొత్త కంపెనీకి నేను ఒక కొత్త కంపెనీ కడుతున్నాను. నాకు కావాల్సిన లోడ్ ఎంత? 90% లోడ్ కావాలి. ఒకవేళ 100% లోడ్ అయితే ఇంకా ఎక్కువ పడద్ది అనమాట. సో 90% నాకు లోడే కావాలి ఎమర్జెన్సీ సమయంలో తప్ప, మిగతా సమయంలో నేను 90% లోడ్ మాత్రమే వాడుతాను. అంటే 90% లోడ్ అంటే 500 కిలోవాట్ లోడ్. సో ఇప్పుడు నేను ఏం చేశాను, ఎలక్ట్రిసిటీ బోర్డుకి నాకు నేను ఒక లెటర్ పంపించాను, ఏమండి నాకు ఒక 500 కిలోవాట్ లోడ్ కావాలి అని చెప్పేసి నేను ఒక లెటర్ పెడితే వాళ్ళు నాకు లోడ్ అనేది శాంక్షన్ చేశారు. సో వాళ్ళు నాకు ఏం చెప్పారంటే, 500 కిలోవాట్ కంటే లోడ్ ఎక్కువ వేస్తే మీకు పెనాల్టీ పడుతుంది. ఓకేనా? మ్యాక్సిమం డిమాండ్ అనేది మీకు 500 కిలోవాట్, అంతకంటే ఎక్కువ వేస్తే మీకు ఈ యొక్క యూనిట్ ఛార్జెస్ కంటే ఎక్కువ పడుతుంది పెనాల్టీతో అని చెప్పేసి నాకు ఒక రూల్ అనేది చెప్పాడు అనమాట. ఓకే, ఇప్పుడు నాకు ఒక్కొక్కసారి ఈ యొక్క కంపెనీలో 100% లోడ్ వేస్తాను అనమాట. 100% లోడ్ వేసేటప్పుడు ఎంతకి వెళ్తుందంటే 550 కిలోవాట్కి వెళ్తుంది. కానీ మనకి గవర్నమెంట్ ఇచ్చిన లోడ్ ఎంత? 500 కిలోవాట్. ఇక్కడ ఎక్స్ట్రా ఎంత ఉంది? 50 కిలోవాట్. అది ఎప్పుడో ఒక్కొక్కసారి జరుగుతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు నేను మీకు దీనికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనకి ఎలక్ట్రిసిటీ బోర్డు ఏదైతే మనకి 500 కిలోవాట్ లోడ్ పంపించాడో కంపెనీకి, సో వాటికి సంబంధించిన మీటర్ అనేది ఉంటుంది ఇక్కడ. ఓకేనా? ఎనర్జీ మీటర్ అని ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు నేను కంపెనీ అనేది స్టార్ట్ చేశాను, ఎవ్రీ మంత్ మనకి బిల్ అనేది స్టార్ట్ అవుద్ది అనమాట. ఓకేనా? సో ఫస్ట్ డే రోజు నేను స్టార్టింగ్ 1వ తారీఖునే స్టార్ట్ చేశాను. అప్పుడు ఏం చేశాను, ఒక 90% లోడ్ వేసాను. ఓకేనా? 500 కిలోవాట్ లోడ్ వేసాను అనమాట. సో మీటర్ అనేది అప్పుడు ఇక్కడ ఎంత రికార్డ్ అవుతుంది, ఈ యొక్క 500 కిలోవాట్ రికార్డ్ ఉన్న లోడ్ ఎంతైతే మీటర్ రీడింగ్ ఉందో అంతే రికార్డ్ అవుతుంది అనమాట. ఓకేనా? 1వ రోజు ఫస్ట్ డే వచ్చేసి నేను 500 కిలోవాట్ వేసాను, సెకండ్ రోజు కూడా 500 కిలోవాట్ వేసాను. అప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క మీటర్ రీడింగ్ అనేది అంతే ఉంటుంది. ఓకేనా? ఎప్పుడైతే నేను 3వ డేకి వచ్చేసాను, నాకు ఎమర్జెన్సీ సమయంలో నేను 500 కిలోవాట్ కంటే 550 కిలోవాట్ లోడ్ వేసాను, అప్పుడు ఈ యొక్క మీటర్ రీడింగ్ ఏదైతే ఉందో అది మారిపోద్ది అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఈ మీటర్ రీడింగ్ మారిపోతే అప్పుడు మనకి 550 కిలోవాట్ కదా, దీనికి సంబంధించిన
రీడింగ్ అనేది అక్కడ అలా ఫిక్స్ అయిపోయి ఉండిపోద్ది అనమాట. మళ్ళీ ఎప్పుడు మళ్ళీ ఆన్ చేస్తాం, మళ్ళీ ఫోర్త్ డే వచ్చేటప్పటికి మళ్ళీ లోడ్ వేస్తామా, అప్పుడు మళ్ళీ ఇదే రీడింగ్ ఉండిపోద్ది. మళ్ళీ ఎప్పుడు ఈ యొక్క పెంచిన ఈ యొక్క దీనికంటే ఎక్కువ వెళ్తే అప్పుడు ఈ యొక్క రీడింగ్ మారిపోద్ది మారుద్ది అనమాట. అప్పుడు వరకు ఇదే రీడింగ్ అనేది ఈ యొక్క మీటర్లో మెయింటైన్ అవుద్ది. సో అప్పుడు వాడికి ఏమవుద్ది, మళ్ళీ 30 డేస్కి వచ్చేటప్పటికి మీరు ఈ యొక్క థర్డ్ డేనే వేశారు, మళ్ళీ ఇంకెప్పుడు వేయలేదు. సో ఈ యొక్క రీడింగ్ అనేది 550 కిలోవాట్ దగ్గర ఎంత రీడింగ్ ఉందో ఆ రీడింగే ఉండిపోద్ది అనమాట మీటర్లో. అప్పుడు వీడు ఏం చేస్తారంటే వాడికి అర్థమైపోద్ది, సో మీరు ఇచ్చిన లోడ్ కంటే ఎక్కువ లోడ్ వాడారు, 550 కిలోవాట్ లోడ్ ఎక్స్ట్రా వాడు, దానికి మీరు పెనాల్టీ కట్టాలని చెప్పేసి వాడు ఈ యొక్క 500 కిలోవాట్ లోడ్తో పాటు ఈ యొక్క 50 కిలోవాట్ లోడ్కి పెనాల్టీ ఛార్జెస్ వేసి వేస్తాడనమాట. ఓకేనా? సో ఉదాహరణకి మనకి మంత్లీ ఛార్జెస్ వచ్చే మంత్లీ యూనిట్స్ వచ్చేటికి 50,000 యూనిట్లు కావాల్తున్నాయి అనుకోండి. సో ఒక యూనిట్కి వచ్చేసి 8 రూపాయలు అనుకోండి, 50,000 ఉంటే 8 అంత 4 లక్షలు. ఓకేనా? 4 లక్షల రూపాయలు అనమాట 500 కిలోవాట్కి 550 కిలోవాట్కి ఈ వితౌట్ పెనాల్టీ అనమాట. మనం దీని గురించి చెప్పలేదు. ఓకేనా? 4 లక్షలు. ఇప్పుడు దాంతోపాటు మనకి ఇప్పుడు ఈ 50 కిలోవాట్ ఉంది కదా, ఈ 50 కిలోవాట్కి మనం ఎక్స్ట్రా వాడాం కదా, ఈ యొక్క కిలోవాట్కి మనకు వచ్చే రేటు కంటే యూనిట్ కంటే ఇంకా ఎక్కువ వేస్తారనమాట. అంటే ఇప్పుడు 8 రూపాయలు ఉందనుకోండి, దీనికి 15 రూపాయలు వేస్తాడు. ఈ 50 కిలోవాట్కి ఎన్ని యూనిట్లు కన్జంప్షన్ అయ్యి దాన్ని ఇంటూ 15 వేసి ఇది ప్లస్ ఇది యాడ్ చేసి మనకి టోటల్ డిమాండ్ వేస్తారనమాట. అదనమాట. సో అప్పుడు ఏమవుద్ది, మనకి ఇచ్చే యూనిట్ కాస్ట్ కంటే మనకి ఇచ్చే ఈ రేటు కంటే ఇది కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకోసం అని చెప్పేసి మనం ఏం చేస్తాం, ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి మాక్సిమం డిమాండ్ మీటర్స్ని యూజ్ చేస్తాం. సో ఈ యొక్క మాక్సిమం డిమాండ్ మీటర్స్ ఏం చేస్తాయంటే అందులో ఒక లోడ్ సెట్ పాయింట్ అనేది మనం సెట్ చేస్తాం అనమాట ఆ మాక్సిమం డిమాండ్ మీటర్స్లో. ఈ యొక్క మాక్సిమం డిమాండ్ మీటర్స్ ఎప్పుడైతే ఈ యొక్క పర్టికులర్ లోడ్ అంటే 500 కిలోవాట్ లోడ్ కదా, ఈ యొక్క 500 కిలోవాట్ లోడ్ కంటే ఎక్కువ దాటిపోతే మనకి దీని నుంచి మనం సర్క్యూట్ బ్రేకర్కి ఒక సప్లై ఉంటుంది అనమాట, సప్లై తీసుకుంటాం. ఈ యొక్క మీటర్ వెనకట్ల NONC కామన్, రిలేకి అలారంకి టెర్మినల్స్ ఉంటాయి, ఒక రిలేస్ ఉంటాయి అనమాట. సో ఒకటి అలారంకి పెట్టుకుంటాం అనమాట. సో మీ యొక్క లోడ్ అనేది దగ్గరికి రీచ్ అవుతుంది, అలా రీచ్ అయితే మీ యొక్క పెనాల్టీ పడిపోద్ది అని చెప్పేసి మనకి ఒక అలారం వస్తుంది, దాన్ని రీసెట్ చేస్తాం మనకి ఎమర్జెన్సీ అయితే. ఒకవేళ మనకు అవసరం లేదు, ఒకవేళ సడన్గా లోడ్ రీచ్ అయిపోయింది అనుకోండి, ఈ యొక్క లోడ్ రీచ్ అయిపోయిన అంటే మనకి బ్రేకర్ అనేది ట్రిప్ అయిపోయినట్టుగా మనం ఈ యొక్క బ్రేకర్ నుంచి ఈ యొక్క కేవీఏ డిమాండ్ మీటర్ నుంచి మనం ఏం చేస్తాం అంటే షంట్ కాయిల్, ట్రిప్ కాయిల్ ఏదైతే ఉందో దానికి ఇస్తాం అనమాట ఈ యొక్క సప్లై అనేది. అప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే ఈ యొక్క 500 కిలోవాట్ మీటర్ ఈ యొక్క 500 కిలోవాట్ లోడ్ అనేది రీచ్ అయిపోతుందో ఆటోమేటిక్గా ఈ యొక్క బ్రేకర్ అనేది ట్రిప్ అయిపోతుంది. దీనివల్ల మనకు ఉపయోగం ఏంటంటే పవర్ బిల్ని అంటే పవర్ బిల్ని సేవ్ చేస్తున్నాం అనమాట, ఇంకేట్లేదు అంతే. అంటే పెనాల్టీ పడకుండా మన యొక్క బిల్ని మనం సేవ్ చేస్తున్నాం ఇండస్ట్రీలో. అందుకోసమే మనం కేవీఏ డిమాండ్ మీటర్స్ని యూజ్ చేస్తారనమాట. ఓకేనా? సో మీకు కేవీఏ డిమాండ్ మీటర్స్ గురించి కూడా నేను చూపించాను ముందు వీడియోలో. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.